విద్యార్థులు నాకు ఎట్లాగైనా గొప్ప వాళ్ళు అవ్వాలని ఇక్కడ ఉన్నాడు ఒక విద్యార్థి. ఇండియాను రిప్రజెంట్ చేశాడు బాస్కెట్బాల్ ఎంఐఆర్లో ఫిలిపీన్స్ వెళ్ళాడు. ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉన్నటువంటి సుల్తాన్ రెడ్డి నిలబడి వల్ల 2004 సత్యగీత 2004 రోమ్ ఎథెన్స్ ఒలింపిక్ కెళ్ళి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఉపాధ్యాయ మిత్రులారా, మీరు పాఠం చెప్పేటప్పుడు మీ విద్యార్థులకు డిసిప్లిన్తో పాటు మీ బిడ్డలు ఎంత గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారో అలాగే గొప్పవాళ్ళు కావాలని మనం కోరుకుంటేనే. వాసు గారు ఒక మాట మాట్లాడారు, మేడం గారు ఇవాళ 5 గంటలకి మీరు సబిత కాలేజ్ వారి తరపు నుంచి ఒక అవార్డుని సర్వేపల్లి అవార్డుని మీకు ఇస్తున్నారు అంటే, గత సంవత్సరం ఇదే రోజు కానుకొల్ల శ్రీనివాస్ గారు ఇక్కడ కూర్చుని అవార్డు తీసుకుంటుంటే సభా ప్రాంగణం ఖాళీ లేదని ఆ చివరి ఎక్కడో కూర్చుని నేను చూస్తున్నటువంటి లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాడు నేను చూశాను. ఓహో ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డు ఉంటుందా, చాలా బాగా మంచి మాస్టర్ని సెలెక్ట్ చేశారే అన్నటువంటి, నేను ఎంత అదృష్టం ఉంటే ఈరోజు ఒక మానవతా మూర్తి చేతుల మీదుగా, ఒక సీనియర్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా ఇక్కడ ఉండి ఈ అవార్డుని నేను అందుకుంటాను. ఈ రోజుకి కూడా నేను ఎక్కడికైనా బాధ్య గారి గురించి చెప్తాను. అటువంటి విలువలు ఉన్న వ్యక్తి చేత నేను అవార్డు పొందినందుకు చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ఒక పాఠం చెప్పేటప్పుడు ఒక టీచర్ అనేవాడు సిలబస్ అయ్యిందని చూసుకోకూడదు. ఫస్ట్ ఎప్పుడు కూడా అయ్యింది సిలబస్ అయ్యిందని చూసుకునేవాడు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు టీచర్. డాక్టర్ సబిత జ్ఞాపకార్థం ఇచ్చిస్తున్నటువంటి ఈ సర్వే పెరిగే అవార్డు ఫంక్షన్ కి ముఖ్యకర్త డాక్టర్ బాబ్జీ గారు, ఈ సబిత జూనియర్ కాలేజీ బాబ్జీ గారి యొక్క మానస పుత్రిక, ఇంచుమించుగా మాంటిసరీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి 33 ఇయర్స్ అయింది. అయినా కానీ ఆయన కంటిన్యూగా ఆ ఇన్స్పిరేషన్ ఆయన నుంచి మాకు లభిస్తుంది. పూర్తిగా మా మీద నమ్మకంతో ఈ కాలేజీ మాకు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి. అందరూ కూడా మంచి సెలక్షన్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనోరం దగ్గరికి వచ్చి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. బాబ్జీ గారు సబిత కాలేజీలో ఆయనంత పెద్ద డాక్టర్, ఇవన్నీ చేస్తారు. వాళ్ళతో ఎంత లీనమైపోయి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారని చాలా చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం. వాళ్ళు మోటివేట్ చేస్తారు, వాళ్ళకి చెప్తూ ఉంటారు ఈ మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు అప్పుడు మాకు అర్థమైంది ఎందుకు చేస్తున్నారు. తన ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఏదైతే ఒక సమస్య తనకి పూర్తిగా రావటం లేదో ఆ సమయంలో కళ్ళు మూసుకుంటే క్లాస్ రూమ్లో ఆ టీచర్ చెప్పినటువంటి ఆ లెసన్ను కళ్ళ ముందుకు రావటం కోసం సైన్స్ని ఎడ్యుకేషన్లో పట్టుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబ్జీ గారు చెప్పిస్తే గర్వంగా చెప్తాను. నేను ఖచ్చితంగా 40-50 నేను గుర్తుండాలి స్టూడెంట్కి అని అనుకుంటే మీరు వెరీ కాన్ఫిడెంట్. అయితే సెలెక్షన్ నాది, అన్నీ తీసుకుని ఎవరో ఉన్నారో కూర్చుని వాళ్ళ యొక్క బయోడేటాస్ ఇవన్నీ తీసుకుని అవి తీసి నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఫైనల్ ఆయన కూడా టికెట్ ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకుని నేను అప్లై లాస్ట్ టైం నేను వాసు గారితో రాంపిస్తాను ఫోన్ చేసి తీసేదానికి ఇంకేస్ కూడా. సో ఫైనల్ సెలెక్షన్ బట్టి నేనే చేసుకున్నాను, చూస్తాను పేపర్కి. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. వాళ్ళ చాలా మంది టీచర్స్ ఉన్నారు మంచోడు. ఇవాళ నేను పెట్టేది నాన్ ఇన్స్ట్రాన్ని సర్టిఫికేషన్ కాదు, వాట్ ఎక్సలెంట్ మెసేజెస్ దే ఆర్ గివెన్ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ దెమ్ ఫర్ ఇంక్రీస్ టు ఇన్స్పైర్ సమ్ ఆఫ్ ది టీచర్స్ అండ్ యావరేజ్ టీచర్స్ నేను మీకు చెప్తున్నాం. జీతం వస్తుంది కాబట్టి చెప్తున్నాం, మాకు ఉద్యోగం వస్తుంది చెప్తున్నాం అనుకున్న వాళ్ళకి దే మెసేజెస్ ఆర్ ఎక్సలెంట్. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ యూ షుడ్ గో ఫ్రమ్ ద టీచర్స్.